కృష్ణా జిల్లా పెదపులిపాకలో కాలవలో గల్లంతైన వ్యక్తి గాజుల రత్నభాస్కర్ గా గుర్తించిన పోలీసులు నిన్న మచిలీపట్నంలో టీడీపీ మీటింగ్ కు వెళ్ళిన రత్నభాస్కర్ సాయంత్రం భార్యకు ఫోన్ చేసి బంటుమిల్లు వెళ్తున్నా అని చెప్పిన భాస్కర్ బంటుమిల్లులో 6 నెలల క్రితం లక్ష్మీ హాసిని కోల్డ్ స్టోరేజ్ ప్రారంభించిన భాస్కర్ రూటు మార్చి విజయవాడ కరకట్టపై రావడంపై పలు అనుమానాలు ఘటనా స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ జయసూర్య ప్రమాదం గల కారణాలపై విచారిస్తున్నాం బంటుమిల్లు వెళ్తానని చెప్పి విజయవాడ రావడంపై అనుమానాలు కారులో ఉన్న డాక్యుమెంట్స్ సేకరించాం మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది విచారణ జరిపి పూర్తి వివరాలు వెల్లడిస్తాం నిన్న అప్పుడు ఇంక్వైరీ చేసిన దాన్ని బట్టి మేము నా తెలిసిన విషయాల ప్రకారం అప్పుడు నేను సాయంత్రం 7:30కి కోనేర్ సెంటర్లో నేను మీటింగ్ కూడా అటెండ్ టీడీపీ ఆఫీస్ మీటింగ్ కూడా వెళ్ళాను తెలిసింది అతను ఓన్లీ వన్ డాటర్ వైఫ్ కూడా సిటీ వైఫ్ అనుకుంటాను అదే ఇక్కడ ఎందుకు వచ్చాడో ఏంటి అన్నది ఇంకా విచారిస్తున్నాం ఈ రూట్లోకి ఎందుకు వచ్చాడు ఇంకెవరైనా అదే ఇప్పుడు మనకు తెలుసున్న సమాచారం ఇప్పుడు చేసిన ఇన్వెస్టిగేషన్ సమాచారం ఏంటంటే వాళ్ళ అమ్మాయికి పెనిచి తన ఫోన్ నుంచి లొకేషన్ పెట్టినట్టు తెలుస్తుంది ఆ లొకేషన్ ఇక్కడ పెదపులిపాక వచ్చింది దాని మీద కూడా ఎంక్వైరీ చేస్తాం అతను ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది ప్రస్తుతానికి ఈ కార్ని నెలలో తీస్తే కానీ మనకి ఏంటన్నా తెలియదు ఇంకా క్రైమ్ తీసుకొస్తున్నాం ఇప్పుడు క్రైమ్ కార్లో కార్ని నెలలో తీస్తే మనకేం ఫర్దర్ సమాచారం వస్తుంది అది ఇంకేం తెలియలేదు అసలు మద్యం మొత్తం ఏంటి అన్నది కార్ తీస్తే కానీ అదే లాస్ట్ అసోసియేషన్ కూడా చెక్ చేస్తున్నాం అప్పుడు లాస్ట్ అసోసియేషన్ ఎవరున్నారు కూడా ఎవరెవరు ఉన్నారు ఇంకా కార్లు ఇంకా ఏమైనా ప్రయాణించారా ఏంటన్నది వెరిఫై చేస్తాం అదే ఆర్థికమైన పరమైన అంశాలు కూడా చెక్ చేస్తాం లేకపోతే అతనితో ఇంకేమైనా అదర్ అఫైర్స్ ఏమైనా ఉన్నాయని కూడా వెరిఫై చేస్తాం వెరిఫై చేసి మేము ఫర్దర్ ఫోన్ ఏమన్నా రిసీవ్ చేసుకున్నారా సార్ అతను ఇంకా లొకేషన్ రాలేదు రాలేదు